ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజారులురా, భజింతును ఓ భవదేయుడా. నీవు కాక వేరెవ్వరు నాకు లేరయ్యా, నీవు కాక వేరెవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. ఒంటరినై తోడు లేక దూరమైతిని, పోదాచి వారు లేక భారమైతిని. ఒంటరినై తోడు లేక దూరమైతిని, పోదాచి వారు లేక భారమైతిని. తండ్రి నీ తోడు లేక మోడు నైతిని, తండ్రి నీ తోడు లేక మోడు నైతిని, నీ తోడు దొరికాక చివురించి తిని, నీ తోడు దొరికాక చివురించి తిని. నీవు కాక వేరెవ్వరు నాకు లేరయ్యా, నీవు కాక వేరెవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. అందరికీ వందనాలండి. దైవజనులు కందుల దేవదానం గారు ఇప్పుడు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన ఉన్నతమైన నామములో మీందరికీ శుభవందనాలు. బాగున్నారండి? రండి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని ఆత్మ స్పిరిట్ ప్రజ్వలింపబడే సమయం ఇది. ఆ కోనేరును కదిలించినప్పుడు దేవదూతలు అస్వస్థతలు కానీ ఎట్టి వ్యాధిగ్రస్తులు కానీ ఈ వాక్య స్పిరిట్లు కూడా ప్రజలింపబడి బాగుపడే హృదయం బాగుపడే సమయం ఇది. కనుక మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. మీ బైబిల్ తీసుకోండి, ప్రార్థనపూర్వకంగా సిద్ధపడండి. మన హృదయాలతో ప్రభువు మాట్లాడాలి. వాక్యమే ప్రభు, ప్రభువే వాక్యం, పరిశుద్ధాత్ముడు నడిపింపు. ఇవన్నీ ఆ కలయిక మనకు ఎప్పుడైతే గ్రహింపు మనకు కలుగుతుందో మన అంతరంగం పులకరించి దేవుల్లో పరవశిస్తాం. ఇక దేవుని వాక్యం లోతులకు వెళ్దామా? రైట్, ప్రయాణం చేద్దాం. చూడండి, పరిణ గ్రంథము నుండి కొన్ని విషయాలు మనము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే కొలది నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయమున మనం మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మొదటి వాక్యం చదువుతున్నామా? మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు దేవుని యొద్దయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల గుండా ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ప్రార్థన
ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇందులో ఉన్న ఆంతర్యం సత్యము నీ బిడ్డలకు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, సర్వసత్యములోనికి నడిపించండి. నీ ఆత్మ స్పిరిట్ ప్రజ్వలింపచ్చాయి. మాకు సత్యము కాదు కానీ ప్రభు మీకు సత్యమే, సమస్తము మీకు తెలుసు. కనుక ప్రభు, కొంత సమయం పరిశుద్ధాత్మ దేవుడా మా మంచి బోధకుడవై బోధించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభునామంలో వందనాలు. ఈ గ్రంథ రచయిత మనందరికీ తెలుసు, యోహాను గారు. ఆయన అపోస్తలుడు, 12 మందిలో ఒక బలమైన వ్యక్తి, దేవుని చేతిలో వాడబడిన సాధనం, దేవుని కొరకు జీవించిన వ్యక్తి, దేవుని మాట జవదాటని వ్యక్తి. తండ్రి మాట జవదాటాడు కానీ దేవుని మాట జవదాటలేదు. యోహాను నన్ను ఎంబడించమన్నప్పుడు తన తండ్రిని జబదయ్యను వదిలిపెట్టి దేవుణ్ణి ఎంబడించిన వ్యక్తి ఇతను. ఇతను రాస్తున్నాడు ప్రకటన గ్రంథం, ఆయన సూచనై రాస్తున్నాడు. కన్నవాటిని గుర్చి ఇన్నవాటిని గుర్చి చెప్పకుండా ఉండలేం అనే ద్వారని ఇక్కడ కనిపిస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ దేవుని సొత్తైన ఓ ప్రజలారా, ఇందులో ఉన్న సత్యము మనం గ్రహించుకొని జీర్ణించుకొని మన జీవన సరళిని కొనసాగించినట్లయితే మనం దేవుని పోలి జీవిస్తాం. దేవుని పోలి ఆ మనస్సు ఉంటుంది మనకి. ఏ మనస్సు అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, ఆ ఆత్మ స్పిరిట్. ఈ యోహాను గారికి బలమైన ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తితో ఇవన్నిటిని చూశాడు. పరలోకము వెళ్ళిపోయి పరలోక సింహాసనం ఎదుట ఉండి ఆ దేవదూతలు ఏదైతే చెప్తున్నారో, ఏదైతే ఈయనకు శుభిస్తున్నాడో వీటన్నిటినీ ఈ ప్రకటన గ్రంథంలో లిఖించాడు. ఈయనే అపొస్తలైన యోహాను గారు. ఈయన జీవన సరళి ఎంత ప్రభువుని ప్రేమించటం, ప్రభుని అత్తుకోవటం, ప్రభుని అడుగుజాలలో ప్రయాణం చేయటం, ఆ 3.5 సంవత్సరాలు ప్రభువుతో ఆ రిలేషన్, మహా గొప్ప రిలేషన్ పెంచుకున్నాడు. విపరిమితంగా ప్రేమించటం అనేది ఆయనకున్న టాలెంట్. ఆయన అలా రొమ్మున ఆనుకునే అనుభవం, ప్రభు యొక్క రొమ్మున ఆనుకునే అనుభవం గడించాడు ఈయన. గొప్ప వ్యక్తి, చలచలగాగే నూనెలు పడేసిన పద్మాసు దీపములో వేసిన ఆయన చలించలేదు, ప్రభుని ఆరాధించాడు. ప్రియ మిత్రమా, దేవుని రిలేషన్ ఇది. మనము ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడే ప్రభుత్వం ఇంకా గొప్పగా మనము సత్సంబంధం కలిగి ఉండాలి, ఆయనలో జీవించటం అనేది ఎక్కువగా, ఎక్కువ సమయాన్ని హెచ్చించటానికి ఈ యోహాను గారికి ఆ పద్మసు దీపంలో పడివేశారు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మనం కూడా ఒక్కొక్క సమయము, కష్ట సమయం వస్తే ఏం చేయాలంటే ఆ సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించుకోవాలి. దీన్ని ఈ తాత్పర్యాన్ని తేటగా మనకు తెలియపరిచిన వ్యక్తి యోహాను గారు, అపోస్తలైన యోహాను గారు. ఈ 12 మంది ఆ యొక్క పరలోక పట్టణంలో సింహాసనాసీనుడయ్యే ఈ యొక్క అపోస్తలుడు యోహాను గారు, ఈయన రాస్తూ ఏమంటున్నాడంటే, ఆయన చూసిన దాన్ని రాస్తున్నాడు. ఏమని, మరియు చూసారా, మరియు స్ఫటికము వలె మెరైనట్టి జీవ జలముల నది, జీవ జలముల నది అంట. ఈ నది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది, ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది తెలుసా, దేవుని వద్ద నుంచి ప్రవహిస్తుందని రాస్తున్నాడు. అంత మాత్రమే గొర్రెపిల్ల ఇక్కడ చదివినట్లే చదవండి. మరియు స్ఫటికము వలె మెరయునట్టి, స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు
ఎక్కడ దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణము అనగా పరలోక పట్టణము దగ్గదగ్గ మెరిసే పట్టణం సూర్యకాంత పద్మరాగములతో నిండిన పట్టణం అది ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చదువుకున్నట్లయితే 21వ అధ్యాయము పట్టణ గ్రంథము అక్కడ పట్టణములు ఏమేమి ఉన్నాయి అసలు ఏమిటి విషయాలు మనకు తెలియపరుస్తున్నాయి 19వ వాక్యాన్ని పట్టణపు అంటే ఆ పట్టణం బట్టే పరలోక రాజ్యం పునాదులు అమూల్యమైన నానా విధముల రత్నములతో అలంకరింపబడి ఉండెను ఎట్లా పట్టణం అలంకరింపబడి ఉన్నది ఆ పట్టణమే మనకి ఇవ్వడానికి దేవుడు మనకు ఇవ్వడానికి కోసమని దేవుని యొక్క తపన దేవుని ఆశ మనకి ఇవ్వడానికి కోసమని ఆ చదవండి మొదటి పునాది సూర్యకాంతపురాయి సూర్యకాంతం అంటే తెలుసు కదా సూర్యకాంతం సూర్యుని యొక్క తేజస్ అటువంటి కాంతి ప్రజ్వలింపబడే రాయి అది ఆ రెండవది నీలవర్ణం మనకు తెలుసు కదా ఆకాశం నీలవర్ణంగా కనిపిస్తుంది అంటే నీలవర్ణం అంటే నీళ్లు ఉండినట్టుగా కనిపిస్తుంది కానీ నీళ్లు ఉండవు నీలవర్ణం అలాంటి రాయి అది ఆ మూడవది యమునా నాలుగవది పచ్చ ఐదవది వైడూర్యము ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నము ఎనిమిదవది గోమేధికము తొమ్మిదవది పుష్పరాగము పదవది సువర్ణ సునీయము పదకొండవది పద్మరాగం పన్నెండవది ఏంటి పన్నెండే వచ్చినాయి పన్నెండు గోత్రాలు పన్నెండు మంది శిష్యులు పన్నెండు రాళ్ళు పన్నెండు గుమ్మములు చెప్పండి ఏంటి దేవుని మహిమైశ్వర్యము మనము వర్ణించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి ఏంటి చెప్పండి ఇప్పుడు వాస్తవంగా రియల్గా ప్రభువు ఇక్కడ జీవించిన పరిస్థితుల్లో ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు 12 మంది శిష్యులనే ఏర్పాటు చేసుకున్నాడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు మరి మొట్టమొదట 12 గోత్రాలను ఏర్పాటు చేసుకున్నాడు ఈ 12 గోత్రాలు 24 పెద్దలు ఈ పట్టణంలో పొదిగిన రాళ్ళు 12 ఇవన్నీ మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక ప్రణాళికతో పరలోక పట్టణాన్ని కట్టాడు ఈ పరలోక రాజ్యం అనేది మనకు ఎందుకు ఇవ్వనై ఉన్నాడంటే ప్రభు అక్కడ ఆకలి ఉండదు దప్పిక ఉండదు వేదన ఉండదు దుఃఖం ఉండదు ఏమీ ఉండదు ఈ సింహాసనము మనము ఎదుట ఉండి ఏం చేయాలంటే మనము ఎందుకు పరలోక పట్టణం చేరుతున్నామంటే మనము ఆ పట్టణంలో బంగారు వీధులలో నడుస్తాం గొర్రెపిల్ల వెలుగులో ప్రజ్వలింపబడతాం మనకు ఆకలి ఉండదు దప్పిక ఉండదు సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు ఆ పట్టణంలో అయితే ఇక్కడ జీవజలములు ప్రవహిస్తాయి ఏంటి జీవజలములు అంటే దేవుని నోట నుంచి వచ్చే మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి దేవుని నోటి నుంచి వచ్చే మాటలే మనకు జీవాన్ని ఇస్తాయి ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది ఇప్పుడు మనం ఈ వాక్యముతో మనం తెప్పరిల్లుతున్నామండి పరలోక రాజ్యంలో జీవజలములు ప్రవహించే ఆ పట్టణములో ఆశవర నుంచి ఈశవరకు ప్రవహించే నది ఉందే అది జీవజలముల నది అంతేకాదు అక్కడ ఫలములు ఏమున్నాయో చూద్దాం చూడండి చూడండి 24వ అధ్యాయము 14వ వాక్యం చదివినట్టయితే జీవ వృక్షం ఉంది అక్కడ
జీవ వృక్షం జీవ జలము ఆవరణను జీవ వృక్షం ఉండెను ఈ ప్రవహించేటటువంటి నది జీవ జలములు ఉన్నమే ఆ నది యొక్క ఈవలను ఆవలను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షం ఉండెను జీవ వృక్షము ఉండెను అది అది నెల నెలకు ఫలించుచు నెల నెలకు ఫలించుచు 12 కాయలు కాయలు 12 కాపులు కాయలు 12 కాపులు కాపులు కాయలు 12 కాపులు కాయలు ఏంటండి 12 కాపులు ఏంటి 12 ఏంటి బల్లి బల్లి 12 వచ్చేని అక్కడ మనం చదువుకున్న ఆ వజ్ర వైడు రాళ్ళు ఆ రాళ్ళు ఆ ఆటిని చూస్తే 12 ఉన్నాయి ఇక్కడ చూస్తే 12 కాపులు 12 మంది శిష్యులు 12 గోత్రాలు దేవుని ప్రణాళిక చెప్పండి 12కి ఎలా ఉంది నా ప్రియ దేవుని బిడ్డలారా పరలోక రాజ్యం 12 గుమ్మములు ఏది తూర్పున 4 గుమ్మములు పడమట 4 గుమ్మములు ఉత్తరము 4 గుమ్మములు దక్షిణము 4 గుమ్మములు ఎన్ని మొత్తము 12 గుమ్మముల పట్టణం మన పరలోక రాజ్యము 12 గుమ్మముల పట్టణం అక్కడ ఈ గుమ్మములు ఈ చుట్టూ అలంకరించిన రత్నములు ఇవన్నీ 12 ఈ మరి 12 సింహాసనాలు 24 సింహాసనాలు 12 గోత్రాల సింహాసనాలు 12 మంది శిష్యుల సింహాసనాలు 24 పెద్దలు ఈ పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే అర్హత అనేది ఉండాల అర్హత ఎట్లా ఏ అర్హత గొర్రె పిల్ల రక్తములో నువ్వు ఉతకబడాలి నీ వస్త్రములో అందుకే ఇక్కడ రాస్తున్నాడు చూడండి నువ్వు ప్రవేశించాలంటే తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు నీ వస్త్రము ఉతుక్కోవాలంటే వస్త్రం అంటే నీ హృదయం నా హృదయం ఇది ఘోరమైన వ్యాధితో నింపబడిన హృదయం ఉతుకుకోవాల అంటే దాని అర్థం ఏంటి దేవునితో రిలేషన్ దేవుని అడుగుజాల్లో ప్రయాణించాలి దేవుని వాత్సల్యత దేవుని ప్రేమను పంచాలి ఆ ప్రేమ కౌగిట్లో నువ్వు ఒదిగిపోవాల క్రీస్తు రక్తములో కడగబడాలి బాప్తిసం పొందాలి పాపక్షమాపణ పొందాలి మారుమనసు పొందాలి మారుమనసుకు తగిన ఫలములు ఫలించాలి మారుమనసు తగిన ఫలములు ఫలిస్తేనే ఈ రాజ్యం నువ్వు 12 గోత్రాలలో ఉంటావు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడిగా ఉంటావు అపొస్తలుల్లో ఉంటావు ఈ 12 మంది అపొస్తలుల్లో ఉంటావు నీ సమస్తము ఈ యోహాను గారికి బయలుపరిచినట్టుగా నీకు దేవదూతలు బయలుపరుస్తారు నీ వాక్య సందేశం నీ వాక్య స్పిరిట్ ప్రజలింపబడతాయి నువ్వు ఎక్కడ నిల్చున్నా ఏ ప్రాంతానికి వెళ్ళినా నీతో మాట్లాడేది పరిశుద్ధాత్మ నీ కృప తోడుగా ఉంటుంది విపరీతంగా కృప విస్తరిస్తబడుతుంది నీవు ఈ లోకములో నువ్వెలా జీవిస్తున్నావో ఒకసారి మరో 22:15 వాక్యములో ఇలాంటి ఉంటే ఆ రాజ్యానికి నువ్వు వారసుడు కాదని లేఖనం సెలవిస్తా ఉంది కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించు జరిగించు ప్రతివాడు వెలపట ఉందురు ఆమేన్ ఈ లిస్టు యోహాను గారు వ్రాసేటప్పుడు ఈ ఈ కోవకు చెందిన వాళ్ళు దేవుని రాజ్యం ఈ పట్టణం ఈ పునాదులు కలిగిన పట్టణం ఈ 12 గుమ్మములు కలిగిన పట్టణం ఈ బంగారు వీధులలో ఈ పరలోక రాజ్యం ఈ స్థాపనలో ప్రవేశించాలంటే ఇలాంటి వాళ్ళు పనికిరారని చేరరు అని ఇలాంటి వారికి స్థానం లేదు అని ఇంత తేటగా మాట్లాడాడండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడా ఈ లిస్టు రాస్తూ ఏమని రాస్తున్నాడంటే 19 వాక్యానికి వస్తే ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన
జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును వానికి పాలు లేకుండా చేయును ఏంటి ప్రవచన వాక్యములను గైకొను వాడు వారు ధన్యులు అని చెప్తున్నాడు గైకొను వారు ఈ ప్రవచన వాక్యములను చదువువాడు ధన్యుడు గైకొనువాడు ధన్యుడని తన మొదటి అధ్యాయములోనే రాశాడు మనం ఏం చేయాలంటే దేవుని రాజ్యానికి వారసత్వం సంపాదించుకోవాలి ఆ తేజోవాసుల స్వాస్యములో నిలవాలి పాలు పొందుకోవాలి ఈ పరలోక పట్టణానికి ప్రవేశించాలి మెట్టు 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 మనం ఎక్కాలి అంతేకాని ఒకేసారి ఎక్కి పరలోక రాజ్యం చేరడానికి నోనతింగ్ మనకున్నటువంటి మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనము స్టెప్ బై స్టెప్ బై తొలగించుకుంటూ వెళ్ళాలి మెట్టు మెట్టు అంటే అది ఒక్కొక్క అలవాట్లు ఉన్నాయి చూసావు దుర్వ్యసనాలు దుర్వ్యసనాలు దేనికి బానిసైపోయావో ఇవన్నీ మెట్లు ఎన్ని మెట్లు మెట్లు తొలగించుకుంటూ మెక్కుతుండాలి ఆ పరిశుద్ధమైన పట్టణానికి పరిశుద్ధంగా జీవించే మనకి ఆ మెట్లు కనిపిస్తాయి లేకపోతే కనిపించవు పరలోక రాజ్యానికి మెట్లు మెట్లు ఎక్కాలంటే మెట్లు కనపడాలంటే మనకున్నటువంటి లోపల ఉన్నాయే ఇవన్నీ అవన్నీ తొలగించుకోవాలి ఒక్కొక్కటి తొలగించుకుంటుంటే ఒక్కొక్క మెట్టు కనిపిస్తుంటుంది పరలోక రాజ్యానికి అది దీంతో ఉన్న ఇది ఏ మెట్టు ఏ తొలగించలేకపోయినామంటే ఆ మెట్టు నీకు కనపడదు ఇక మెట్టు ఎక్కుతో మెట్టు చెప్పు మెట్టు కనపడినప్పుడు నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు మెట్టు కనపడపోతే అగాధములోనికి వెళ్ళిపోతావు అది ఆరని అగ్ని గుండం అగాధములోనికి మెట్టు కనపడక పరలోక రాజ్యానికి మెట్టు కనపడక నీకున్న విడిచిపెట్టక ఆ మెట్టు కనపడకపోతే నువ్వు వెళ్ళేది అగాధములోకి అగాధములో ఏముందంటే ఆరని అగ్ని గుండము ఉంది వేదనకరమైన స్థలం అది అందుకని అపొస్తలుల యోహాను గారు పరలోక రాజ్యంలో అన్నీ చూశాడు ఏమేం సంభవిస్తాయి ఏమేం జరుగుతాయి జరిగేవి జరగబోయేవి ఈ విషయాలన్నీ పొందుపరుస్తూ ఉంటాడు ఆ గొర్రెపిల్ల తేజస్సులో గంతులు వేసే అనుభవం మనకు కలుగుతుంది దేవుని రాజ్యము యుగ యుగాలు జీవించే రాజ్యం అది అది జీవ కిరీటము పొందిన వారు జీవిస్తారు మనం అందుకోసము అండి భక్తి అందుకోసమండి ఈ చర్చిస్సు అందుకోసమండి ఈ స్వార్థ సభలు అందుకోసమండి అందుకే స్థలము సిద్ధపరచును వెళుతున్నాను శిష్యులారని ప్రభు చెప్పాడు మీరు భయపడకండి నిశ్చంతంగా ఉండండి నా రాజ్య స్వార్థను ప్రకటించండి మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నా మీకు సింహాసనాలు ఏర్పాటు చేస్తాను పరలోక రాజ్యంలో అక్కడ మీరు పరిపాలన చేస్తారు నా రాజ్య వ్యాప్తికై మిమ్మల్ని సిద్ధం చేశాను ఆయన రాజ్యము అందుకే ఆ యొక్క ప్రభు మాట్లాడతాడు నా రాజ్యము వేరు అని పిలాతు దగ్గర నా రాజ్యము వేరు అంటాడు నీతి న్యాయములు కలిగిన రాజ్యము అది పరలోక పట్టణం 12 గుమ్మములు 12 రత్నములు ముత్యములు పొదిగిన పట్టణం దేవదూతలు కోట్లాను కోట్ల దేవదూతలు స్మరణ చేసే పట్టణం అది గానపతిగానము చేసే పట్టణం నా ప్రియ సిస్టర్ నా ప్రియ సహోదర సహోదరి ఆ రాజ్యం చేరాలని ఆశపడుతున్నావు కదూ నీ ఆశ తీరుస్తాడు ప్రభు ఆయన మాట విచ్చితే మాట నెరవేర్చే దేవుడు మన దేవుడు మాట తప్పని దేవుడు మన దేవుడు నీతి సూర్యుడు అయిన తేజోమయుడు ఆ తేజోవాసుల స్వాస్యములో మనల్ని నిలిపాడు ప్రభు ఆ పాలు పొందుకొని ఆ పరలోక రాజ్యములో మనము నిధి యుగయుగాలు ఆయనతో కలిసి హక్కుదారుమై హక్కు హక్కు మన హక్కు ఏంటంటే నేను దేవుని రాజ్యానికి వారసుని వారసత్వం హక్కు మీరు రాజులైన యాచక సమూహమై ఉన్నారని మీరు వెరుగరా అంటాడు ప్రభు తేజోవాసుల ఆ స్వాస్యమందు మనము యుగయుగాలు సంతోషము ఆనందం ఎగిరి గంతులు వేస్తాము తెలుసా ఆ మహిమైశ్వర్యంతో
మనము నడిచే బంగారు వీధులు గొర్రెపిల్ల తేజస్సు సూర్యుడు అక్కర్లేదు అక్కడ చంద్రుడు అక్కర్లేదు నక్షత్రాలు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు భూమి ఆకాశములు చుట్టబడి వెళ్ళిపోతాయి మన దేవుని రాజ్యం అది ఆ రాజ్యానికి హక్కు కలిగి జీవిద్దాం మనకు ఏమీ వ్యాధులు ఉండవు ఆ జీవవృక్ష ఫలములు 12 కాపులు కాస్తుంటది ఆ కాపుల ఫలాలు భుజిస్తాం మనం తెలుసండి ఆ జీవవృక్ష ఫలం అంటే దేవునిలో నుంచి వచ్చే జీవం మనం అనుభవిస్తాం ఈ లోతైన అనుభవం మనకు అవసరం ఏదో కాలయాపన చేయబాకండి ప్రభుతో రిలేషన్ ప్రభుతో నడక మన జీవనం మనం అన్ని ప్రభు కొరకు సమర్పణ సజీవ యాగముగా మనం జీవించాలి ప్రభు కొరకు అప్పుడు దేవుని రాజ్యం ఆ పట్టణం ఎంత గొప్ప పట్టణమో 12 గుమ్మములు మహిమేశ్వరముత కట్టబడిన ఆ పట్టణానికి చేరాలని మన తాపత్రయం ఆ అంతఃపురములో జీవించాలని మన తాపత్రయం ఇవన్నీ కలిగి మనం జీవించినట్లయితే ఈ లోకములో దేవుని నివాసాన్ని చూస్తాం మనుషుల మధ్య ఉన్నది దేవుని నివాసం అని వాక్యం సెలవిస్తుంది అది పరలోక పట్టణం పరలోక రాజ్యం భూలోకములనే మనము అనుభవిస్తాం దేవుని రాజ్యాన్ని ఆ రాజ్యం చేరటానికి కోసమని మనకి వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ రాజ్యం చేరటానికి సిద్ధపడదాం ఆ మెట్లు మనకు కనిపించాలంటే మనకున్న చెడు వ్యసనాలను విడిచిపెట్టాలి ఒక్కొక్క మెట్టు ఎక్కాలంటే దేవుని రాజ్యానికి ఆ మెట్టు మనకు కనిపించాలంటే పరిశుద్ధులమై ఉండాలి నేను పరిశుద్ధులను మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని ఎందుకు అన్నాడంటే అదే ఆ పరలోక రాజ్యం మెట్టు మనకు కనపడాలంటే పరిశుద్ధత కలిగి ఎక్కితే మెట్లు ఎక్కి ఆయన రాజ్యానికి చేరతాం అట్టి కృప అట్టి మహిమేశ్వరము మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాగణుడమైన తండ్రి పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రములు మీరు మాట్లాడే మాటలను ఫలింపచేయండి విస్తరింపచేయండి ఇన్న నీ బిడ్డలందరి హృదయాలు తెరవండి కుటుంబాలు ఆశీర్వించబడతాని కృప అనుగ్రహించండి నీ రాజ్య వారసులమై నీ రాజ్య యాప్తికై సిద్ధపడే హృదయాలు మాకు దయచేయమని మా హృదయములు ఉన్న కలంకమత తొలగించమని నాయన ఈ బిడ్డలను దీవించి ఆశీర్వించమని రాజ్య యాప్తికై ప్రభా మేమందరం నీ రాజ్యంలో ప్రవేశించు భాగ్యం దయచేయమని ఆ పరలోక పట్టణంలో మేము నిత్యానందం పొందే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ 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 మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ ఇవ్వండి మీ అందరికీ వందనాలు